అండి, ఇవాళ నేను ఈ ప్రెషర్ కుక్కర్ లీకేజ్ గురించి 3 టిప్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేశానండి. వాటర్ లీకేజ్ కానీ పప్పు పెట్టినప్పుడు అట్లా లీక్ అవుతుండడం నేను ఎక్కడో చూసి సెర్చ్ చేసి తెలుసుకున్నాను. మోస్ట్లీ మీలో కూడా అందరికీ తెలుసుంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చి విజిల్ అండి. విజిల్ని చాలా క్లీన్గా వాష్ సెకండ్ థింగ్ గ్యాస్కెట్ అండి. మనం కుక్ చేసేటప్పుడు ఆ వేడి వల్ల ఆ గ్యాస్కెట్ లూజ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ కుకింగ్ వాష్ చేసి బాగా వాష్ చేసి ఫ్రీజర్లో పెట్టినట్టయితే అది తిరిగి మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తుందండి. అప్పుడు మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. గ్యాస్కెట్ లూజ్గా ఉంటే ఆ ప్రెజర్తో పాటు వాటర్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మరీ అది పాతదైతే కొత్త తీసుకుంటే ఇంకా బెటర్. అండ్ థర్డ్ థింగ్ అండి, వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఆర్ పొంగొచ్చే ముందు కానీ మనం కుక్కర్ క్లోజ్ చేసినట్లయితే మనం వాటర్ లీకేజ్ అనేది కొంచెం తగ్గుతుందండి. నాకైతే ఈ టిప్స్ అన్నీ చాలా యూజ్ అయ్యాయి, అందుకే నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. మోస్ట్లీ తెలియని వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతాయేమో అనేసి. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వాటర్ వస్తుంది, బట్ మరి కింద పోయే అంత ఇదిగా అయితే ఏం రావండి, జస్ట్ కొంచెం లైట్గా వస్తుంది. సో నాకైతే బాగా హెల్ప్ అయింది, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.